డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన సీడ్ పాలసీ, నూతన నేస్తం అమలుపై కేబినెట్ లో చర్చించారు. అలాగే నాడు నేడు రెండో దశ పనులపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలుపై కేబినెట్ లో చర్చ జరిగింది. అలాగే నాడు నేడు రెండో దశ పనులపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, పలు కీలక అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నాడు నేడు స్కూల్స్ కి సంబంధించి కూడా ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా కేబినెట్ భేటీ ఎజెండా ఏ విధంగా జరిగింది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రశ్న? అంటే నాడు నేడు కార్యక్రమం రెండో దశ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కేబినెట్ లో ఆమోదం జరిగింది. నాడు నేడు పనుల కాన్సెప్ట్ మొదటి దశ పనులను ఈ నెల 16 తారీఖున ప్రజలకు అంకితం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఆగస్టు 16 స్కూళ్లు ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ రోజు నాడు నేడు మొదటి దశ పనులు అమలు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది. స్కూళ్లు కానీ హాస్పిటల్ కానీ అప్పట్లో ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద కూడా ఒక డీటెయిల్ గా ప్రజలకు వివరించేందుకు ఒక రిపోర్ట్ తయారు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. దీంతో పాటు రెండో దశ పనులను కూడా అదే రోజు ప్రారంభించడానికి ప్రభుత్వం రెడీ అయింది కాబట్టి కేబినెట్ లో దీనికి సంబంధించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఇక సీడ్ పాలసీ ఒక దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ పాలసీ ద్వారా రైతులకు మేలు జరిగేలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ దిశగా కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఆక్వా రైతులకు మేలు జరిగే కార్యక్రమాల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఆక్వా రైతులకి సీజన్ లో ఉన్నప్పుడు కొన్ని రకాల కార్యక్రమాలు, ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో పాటు ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం, ఈ అంశాల అన్నిటి మీద కూడా కేబినెట్ లో డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఇక అగ్రిగోల్డ్ బాధితులు కొంతమందికి అమౌంట్స్ ఇవ్వడానికి, అంటే 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులందరినీ క్లియర్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి సంబంధించి ఏ విధమైన వైఖరి అనుసరించాలి అనే దాని మీద కూడా కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నేతన్నలకు సహాయం చేయడానికి ఒక దాని మీద ఆర్థిక సహాయానికి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జల వివాదాలు, తెలంగాణ ప్రభుత్వంతో వివాదానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. అందరికీ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది కాబట్టి వచ్చే నెలలో ఆ పనులు కూడా స్పీడ్ గా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం రెడీ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా తాజా పరిణామాలు, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం, ఈ అంశాలన్నిటి మీద కూడా కూలంకుషంగా కేబినెట్ లో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.